ఎంత సమస్త ఈడి అనేది నేను ఒక మాట కూడా చెప్పకూడదు కానీ నేను కూడా ప్రెస్ రిలీజ్ చేసినదే చూసినా నాకు ఏదే పేపర్ రాలేదు చాలా సంతోషం ఉంది దాన్ని చూసినాక ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పిన ఈడి ఆఫీస్ కిందకి వచ్చినప్పుడు అయ్యా నా నిర్దోషిత్వ నేను బయట పెట్టుకోవాలనుకుంటే ఒక ఈడీనే నాకు సహాయం చేసేది ఈడీనే సహాయం చేసేది ఈడీనే సహాయం చేసేదని కరెక్ట్ నేను ఎన్నోసార్లు పోలీసులకు చెప్పిన అయ్యా నాగాలాండ్ని ఎంక్వైరీ చేయండి అశోక్ లీలాండ్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి మొత్తం స్కామ్ స్టార్ట్ అయినది ఎక్కడి నుంచి అశోక్ లీలాండ్లో వాడు లారీలు అమ్ముకోవాలని చెప్పి మాకు స్క్రాప్ స్టార్ట్ చేసింది వాడు లారీలు అమ్ముకోవాలని చెప్పి స్క్రాప్ అని రాసి వాళ్ళకి ఏజెంట్లకి ఏం చేసిన స్క్రాప్ లేకుండా వాళ్ళకు ఇచ్చి ఇన్వాయిస్ మాకు ఇచ్చినాడు స్క్రాప్ అంటే తీసేయాల సరే పోలీసు వాళ్ళకి ఎన్ని సార్లు కాలు పడుతున్నాయి కానీ వాళ్ళు చెప్పే వాళ్ళని అడిగే పరిస్థితులు లేదు ఈ రోజు కూడా పోలీసులపై నాగాలాండ్లో కానీ వాళ్ళు మాకు ఏజెంట్లను కానీ అటు అశోక్ లీలాండ్ కూడా వాళ్ళని చేర్చలేదు మరి ఎందుకు చేర్చలేదు నాకు తెలియదు నేను ఈరోజు బ్రహ్మాండ సంతోషంగా ఉన్నా నాకైతే ఏ పేపర్ రాలేదు ప్రెస్ రిలీజ్ అని వాళ్ళు ఈడీనే రిలీజ్ చేసినాడు నేనేదో చూడలే నాకు తెలియదు కూడా దయచేసి మళ్ళీ మీరేమో నా దగ్గర ఏమైనా ఉందనుకుంటారో నా దగ్గర లేదు ఈడీ మీ ప్రెస్కి ఇచ్చినే చూసిన దాని తర్వాతనే ఆ పేపర్ ఉండాలి చూడు అడు చాలా సంతోషంగా ఉన్నా నేను మళ్ళీ ఒకసారి నమస్కారం పెట్టుకుంటా ఈడీ నన్ను ఎంక్వైరీ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం నేను ఆ రోజు కూడా బయట వచ్చినప్పుడు చెప్పిన అయ్యా నేనేమన్నా బయటపడితే ఈడీ తెలుసు నా కేసు ఏం కేసు నాది పోలీసు వాళ్ళ కేసు ఏమి లేకుంటే జైలు కూడా పంపిస్తున్నారు అయినా నేను బాధపడ్డంలే నిన్న ప్రెస్ వాళ్ళే రిలీజ్ చేసినారు 30/11/22 అని దాంట్లో చదివితే లాస్ట్లో సెప్టెస్ పెట్టినారు మంచిది సార్ నమస్కారం సార్ ఎవరు రాసినారు ఎవరు టైప్ చేసినారు కానీ ఈడీ అంటే చిన్నది అవుతారు ఎవరు రాసినారు ఎవరు టైప్ చేసినారు కానీ ఈడీ అంటే చిన్నది కాదు దీంట్లో అశోక్ లీలాండ్కు ఎంత సంబంధం ఉంది ఈ స్కామ్లో వాళ్ళని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ప్లస్ అందరూ వస్తారు దీంట్లోకి ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఆడిపత్రి ఆర్టీఓ ఆఫీస్ నాగాలాండ్ ఆర్టీఓ ఆఫీస్ ఏజెంట్లు చాలామంది పోలీసు వాళ్ళు కూడా దీంట్లో ఇరుక్కుంటారు తప్పుడు కేసు పెట్టిన దానికి నేను నిజంగా ఇది చాలా సంతోషంగా ఉన్నా ఈడీ అంటే ఆశామాష ఇది కాదు ఖచ్చితంగా నాకు ఈడీ చాలా సహాయం చేస్తుంది అశోక్ లీలాండ్ ఎంక్వైరీ చేసి మొత్తం ట్రాన్సాక్షన్ 33 కోట్ల చిల్లర వైట్ మనీ అశోక్ లీలాండ్ కట్టాము నేను ఒకనే కాదులేండి చాలామంది కట్టినారు దాని తర్వాత వైట్ మనీ ట్యాక్స్లు కట్టినాం దాని తర్వాత వైట్ మనీ ఇది కట్టినాం అది మొత్తం అమౌంట్ వచ్చి 38 పాయింట్ సమ్ చిల్లర అది అంటే ప్రెస్ రిపోర్ట్ ఉంటే నేను చెప్తాను నాకైతే ఏం పేపర్ రాలేదు అయ్యా నాకైతే పేపర్ రాలేదు కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అశోక్ లీలాండ్ కూడా ఈ స్కామ్లో ఎంక్వైరీ చేస్తామని లాస్ట్ సెంటెన్స్ ఉంది ఉందా ఉంది ఏమైపోయింది మీకు ఇస్తాను నోట్ చూడండి లాస్ట్ సెంటెన్స్ సార్ ఇప్పుడు మీకు కోర్టు కొన్ని వాహనాలు రిలీజ్ చేయమని ఆర్టీఓ ప్రకారం వచ్చింది అది ఏమి కోర్టు మీకు వాహనాలు రిలీజ్ చేయమని చెప్పి చెప్పింది అవును హైకోర్టు రిలీజ్ చేసిన రాలేడు ఏమి వాహనాలు అన్ని వాహనాలు ఎవరు పేరుతోంటే వాళ్ళు తీసుకుపోతారు ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ గోపాల్ రెడ్డి ఇవన్నీ వేరే వాళ్ళ ఇవన్నీ ఇది మంచి తరుణం అండి
ఇంకా మీ ప్రెస్ లో మీ ప్రెస్ రిపోర్ట్ నాకు ప్రెస్ అయినా పంపించాడు నాకు వేరే వాళ్ళు ఎవరు పంపించలేదు దయచేసి నాకు ప్రెస్ వాళ్ళే పంపించినారు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ ద రోల్ ఆఫ్ ద అశోక్ లీలాండ్ ఇన్ ద ఎంటైర్ స్కామ్ అడిగి 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 పోలీసు వాళ్ళని విసిగిపోయినాం ఇదంతా ఇతను మేను అశోక్ లీలాండ్ మాకు బండ్లు అమ్మకపోతే ఈ స్కామ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అందుకోసం